Hi friends, ఈ వీడియోలో బార్ వడ్డీ లేదా సింపుల్ ఇంట్రెస్ట్ ని ఈజీగా మాన్యువల్ పద్ధతిలో ఎలా కనుక్కోవాలి మరియు ఫార్ములా వాడి ఎలా వడ్డీని క్యాలిక్యులేట్ చేయాలి అలాగే ఏవైనా పోటీ పరీక్షల్లో షార్ట్ కట్ వాడి ఎలా వడ్డీని కనుక్కోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. జనరల్ గా ఎవరైనా ఇతరుల నుండి డబ్బులు అప్పుగా తీసుకునేటప్పుడు ఆ అప్పు లేదా రుణం ఇచ్చే వారికి తీసుకునే వారు ప్రామిసరీ నోట్ రాసిస్తూ ఉంటారు. అందులో అప్పు ఎప్పుడు తీసుకున్నాం, ఎంత అమౌంట్ తీసుకున్నాం, అలాగే ఎంత వడ్డీ తదితర విషయాలు ఉంటాయి. అయితే బాగా తెలిసిన వాళ్ళైతే ఈవెన్ ప్రామిసరీ నోట్ లేకుండా కూడా అప్పు ఇస్తారు, తీసుకుంటారు. సో ఇక్కడ వడ్డీ క్యాలిక్యులేట్ చేయడానికి మెయిన్ గా చూడవలసినవి అప్పు ఇచ్చిన తేదీ, అప్పు చెల్లించిన తేదీ, అప్పుగా తీసుకున్న మొత్తం మరియు ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వ్యక్తి జూన్ 30, 2018 60,000 రూపాయలను నెలకి 100 కి 2.50 రూపాయల వడ్డీకి అప్పుగా తీసుకుని జూలై 30, 2020 తిరిగి చెల్లిస్తే అతడు చెల్లించాల్సిన వడ్డీ ఎంత? ఇక్కడ తీసుకున్న అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్ 60,000, వడ్డీ రేటు నెలకి 100 కి 2.50 రూపాయలు. ఇప్పుడు అప్పు తీసుకున్నప్పటి నుంచి తీర్చే టైంకి అంటే జూలై 30, 2020 ఎన్ని రోజులైందో మనకు తెలియాలి. ఈ కాలాన్ని కనుక్కోవడానికి అప్పు తీర్చిన తేదీ నుంచి తీసుకున్న తేదీ మైనస్ చేయాలి. జనరల్ గా అప్పు తీర్చిన తేదీ పెద్దదై ఉంటుంది, తీసుకున్న తేదీ చిన్నదై ఉంటుంది. ఈ డేట్స్ ని సంవత్సరం, నెల, రోజు ఫార్మాట్ లో రాసుకోవాలి. ముందుగా అప్పు తీర్చిన తేదీ సంవత్సరం 2020, నెల 7, రోజు 30. అలాగే అప్పు తీసుకున్న తేదీ సంవత్సరం 2018, నెల 6, రోజు 30. ముందుగా రోజులు చూస్తే 30 - 30 = 0. నెక్స్ట్ నెలలు, 7లో 6 తీస్తే 1, అలాగే 2020లో 2018 తీస్తే 2. సో టోటల్ అప్పు తీసుకున్న కాలం 2 సంవత్సరాల 1 నెల. ఇక్కడ మనకి వడ్డీ రేట్ నెలకి 2.50 రూపాయలు. సో ఈ కాలాన్ని కూడా మొత్తం నెలల్లో మార్చేద్దాం, అంటే సంవత్సరానికి 12 నెలలు. ఇక్కడ 2 సంవత్సరాలు కాబట్టి 2 × 12 = 24 నెలలు ప్లస్ ఈ 1 నెల, మొత్తం 25 నెలలు. వడ్డీ రేటు నెలకి 100 కి 2.50 రూపాయలు, 1000 × 10 చెయ్యాలి 25 రూపాయలు, 10,000 × 10 250 రూపాయలు, అలాగే 60,000 × 6 చేయాలి అంటే 60,000 కి 1 నెలకి 2.50 రూపాయలు వడ్డీ చొప్పున మొత్తం వడ్డీ 1,500 రూపాయలు అవుతుంది. ఇది ఒక నెలకి. అయితే ఇక్కడ టోటల్ అప్పు తీసుకున్న కాలం 25 నెలలు, అంటే × 28 చెయ్యాలి. సో వడ్డీ మొత్తం 37,500 అవుతుంది. ఫైనల్ అమౌంట్ కావాలంటే అసలు ప్లస్ వడ్డీ, అసలు 60,000 ప్లస్ ఈ వడ్డీ యాడ్ చేస్తే ఫైనల్ గా 97,500 రూపాయలు అవుతుంది. ఇంతకు ముందు ఉన్న ఎగ్జాంపుల్లో డేట్స్ ఎగ్జాక్ట్ గా ఉన్నాయి కాబట్టి తీసివేయడం ఈజీ అయింది. అలా కాకుండా ఈ ఎగ్జాంపుల్లో డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు అప్పు తీసుకున్నప్పటి నుంచి తీర్చే టైంకి ఎన్ని రోజులైందో కనుక్కుందాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వడ్డీ లెక్కలు చేసేటప్పుడు ఎప్పుడైనా కన్వర్షన్స్ చేయాలంటే, అంటే సంవత్సరాన్ని లేదా నెలల్ని రోజులుగా మార్చాలి అంటే 1 నెలకి 30 రోజులుగా, అలాగే 1 సంవత్సరానికి 365 రోజులుగా తీసుకోవాలి. ఇక ముందుగా చెప్పినట్లు ఈ కాలాన్ని కనుక్కోవడానికి అప్పు తీర్చిన తేదీ నుంచి తీసుకున్న తేదీ మైనస్ చేయాలి. ఈ డేట్స్ ని సంవత్సరం, నెల, రోజు ఫార్మాట్ లో రాసుకుంటే ముందుగా అప్పు తీర్చిన తేదీ, తర్వాత అప్పు తీసుకున్న తేదీ రాసుకోవాలి. ముందుగా రోజులు చూస్తే ఇక్కడ 2లో 21 తీయలేం కాబట్టి పక్క నుండి 1 నెలని అప్పు తీసుకుందాం. ఇక్కడ 1 నెల అంటే 30 రోజులు కనుక ఈ 30ని 2కి యాడ్ చేస్తే 32 అవుతుంది. 32లో 21 తీస్తే 11 రోజులు. నెక్స్ట్ మంత్స్, ఇక్కడ ఉన్న 1 నెల అప్పు తీసుకున్నాం కాబట్టి 6 అయ్యింది. 6లో 11ని తీయలేం కాబట్టి పక్క నుండి 1 సంవత్సరాన్ని అప్పు తీసుకుందాం, అంటే 12 నెలలు. సో 12 + 6 = 18 అవుతుంది. 18లో 11 తీస్తే 7 నెలలు. ఇప్పుడు ఇయర్స్ చూస్తే
ఒక సంవత్సరాన్ని అప్పు ఇచ్చాం కాబట్టి 2019 అవుతుంది దాని నుండి 2017 తీస్తే 2 సంవత్సరాలు సో ఫైనల్ గా కాల వ్యవధి 2 సంవత్సరాల 7 నెలల 11 రోజులు అవుతుంది ఇలా రెండు డేట్స్ మధ్య ఉన్న రోజుల్ని ఈజీగా కనుక్కోవచ్చు ఈ విధంగా డేట్స్ మధ్య తేడాని మాన్యువల్ గా కనుక్కోలేకపోతే ఏవైనా ఆన్లైన్ టూల్స్ కూడా వాడి మీరు కనుక్కోవచ్చు ఇక్కడ చూపించినట్లు ఈ వెబ్సైట్ లో ఈ విధంగా మీ స్టార్ట్ మరియు ఎండ్ డేట్స్ ని సెలెక్ట్ చేసుకొని ఈ క్యాలిక్యులేట్ డ్యూరేషన్ బటన్ క్లిక్ చేస్తే ఈ రెండు డేట్స్ మధ్య డిఫరెన్స్ ఈ విధంగా చూపిస్తుంది ఈ వెబ్సైట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక ఇప్పుడు ఈ మొత్తం కాల వ్యవధిని ఐదురు మొత్తం నెలల్లో అయినా లేదా మొత్తం రోజుల్లో అయినా మార్చితే ఈజీగా వడ్డీని కనుక్కోవచ్చు ఈ ఎగ్జాంపుల్ కి మొత్తం నెలల్లో మారుద్దాం ఒక సంవత్సరానికి 12 నెలలు మరియు ఇక్కడ 7 నెలలు అంటే మొత్తం 31 నెలల 11 రోజులు అవుతుంది ఇక్కడ వడ్డీ రేటు నెలకి 100కి రూపాయి 50 పైసలు 1000కి ఇంటూ 10 చేయాలి 15 రూపాయలు 10000కి ఇంటూ 10 150 రూపాయలు అలాగే 120000కి ఇంటూ 12 చేయాలి అంటే 120000 రూపాయలకి ఒక నెలకి రూపాయి 50 పైసలు వడ్డీ చొప్పున మొత్తం వడ్డీ 1800 అవుతుంది ఇది ఒక నెలకి అయితే ఇక్కడ టోటల్ అప్పు తీసుకున్న కాలం 31 నెలల 11 రోజులు ముందుగా 31 నెలలకు చూస్తే 1800 ఇంటూ 31 చేయాలి 55800 అవుతుంది ఇంకా 11 రోజులు ఉన్నాయి ఒక నెలకి 1800 వడ్డీ అయినప్పుడు ఒక రోజుకి కావాలి అంటే డివైడెడ్ బై 30 చేయాలి అంటే 1800 డివైడెడ్ బై 30 60 రూపాయలు ఇక్కడ మనకి 11 రోజులు ఉన్నాయి కాబట్టి 60 × 11 660 అవుతుంది సో వడ్డీ మొత్తం 56460 రూపాయలు అవుతుంది ఫైనల్ అమౌంట్ కావాలి అంటే అసలు ప్లస్ వడ్డీ ఫైనల్ గా 176460 రూపాయలు అవుతుంది ఇంతవరకు మనం మాన్యువల్ గా లెక్క కట్టి వడ్డీని క్యాలిక్యులేట్ చేసాం ఇదే వడ్డీని ఇప్పుడు ఫార్ములా వాడి ఎలా కనుక్కోవాలో చూద్దాం ఈ బార్ వడ్డీ కనుక్కోవడానికి ఫార్ములా PTR by 100 ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ లేదా అసలు T అంటే టైం పీరియడ్ లేదా కాల వ్యవధి R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదా వడ్డీ రేటు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి T టైం పీరియడ్ అనేది నెలలుగా తీసుకుంటే వడ్డీ రేట్ ని కూడా నెలకి ఎంత అయితే ఆ రేట్ వేయాలి అదే ఇక్కడ T టైం పీరియడ్ ని సంవత్సరాలుగా తీసుకుంటే వడ్డీ రేట్ ని కూడా ఒక సంవత్సరానికి ఎంత రేట్ అయితే అంత వేయాలి ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు తప్పుగా వేస్తారు సో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇంతకు ముందు మాన్యువల్ గా చేసిన రెండు ఎగ్జాంపుల్స్ ని ఫార్ములా వాడి కనుక్కుందాం ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ తీసుకున్న అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్ P 60000 వడ్డీ రేట్ R నెలకి 100కి 2 రూపాయలు 50 పైసలు మరియు టోటల్ అప్పు తీసుకున్న కాలం T 2 సంవత్సరాల 1 నెల దీని నెలల్లోకి మారిస్తే 2 సంవత్సరాలు అంటే 24 నెలలు ప్లస్ 1 మొత్తం 25 నెలలు నేను ముందుగా చెప్పినట్లు T కాల వ్యవధి మొత్తం నెలల్లో వేస్తున్నాం కాబట్టి వడ్డీ రేట్ ని కూడా నెల రేట్ వేయాలి ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం వేస్తే PTR బై 100 ఫైనల్ గా 37500 రూపాయలు అవుతుంది ఫైనల్ అమౌంట్ కావాలి అంటే అసలు 60000 ప్లస్ 37500 97500 రూపాయలు అవుతుంది రెండో ఎగ్జాంపుల్ ని ఫార్ములా ప్రకారం చూద్దాం ఇక్కడ తీసుకున్న అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్ P 120000 వడ్డీ రేట్ R నెలకి 100కి రూపాయి 50 పైసలు మరియు టోటల్ అప్పు తీసుకున్న కాల వ్యవధి 2 సంవత్సరాల 7 నెలల 11 రోజులు ముందు ఎగ్జాంపుల్ లో కాలం T నెలల్లో అలాగే వడ్డీ రేట్ ని కూడా నెల రేట్ వేసాం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో కాలాన్ని సంవత్సరాల్లో వేద్దాం సో వడ్డీ రేట్ ని కూడా సంవత్సరానికి ఎంత అయితే అది వేయాలి ముందుగా ఇక్కడ కాలం 2 సంవత్సరాల 7 నెలల 11 రోజులు నేను ముందుగా చెప్పినట్లు వడ్డీ లెక్కలు చేసేటప్పుడు ఒక నెలకి 30 రోజులుగా అలాగే సంవత్సరానికి 365 రోజులుగా తీసుకోవాలి సో దీనిని సంవత్సరాల్లో మార్చాలి అంటే మొత్తం రోజుల్లోకి మార్చి 365 తో డివైడ్ చేయాలి
రోజుల్లోకి మార్చాలంటే రెండు సంవత్సరాలు అంటే 365 ప్లస్ 365 730 రోజులు అలాగే 7 నెలలు అంటే 7 ఇంటూ 30 210 రోజులు ప్లస్ 11 రోజులు మొత్తం 951 రోజులు డివైడెడ్ బై 365 చేస్తే సంవత్సరాల్లో కాలం వస్తుంది ఇప్పుడు మనకి పి తెలుసు టి తెలుసు ఆర్ వడ్డీ రేటు నెలకి తెలుసు కానీ ఇక్కడ కాలాన్ని సంవత్సరానికి వేసాం కాబట్టి వడ్డీ రేట్ ని కూడా సంవత్సరానికే వేయాలి ఒక నెలకి రూపాయి 50 పైసలు ఒక సంవత్సరానికి అంటే 12 నెలలకి ఇంటూ 12 చేయాలి 18 రూపాయలు అవుతుంది ఇప్పుడు ఫార్ములా ప్రకారం వేస్తే ఫైనల్ గా వడ్డీ 56376 రూపాయలు అవుతుంది ఫైనల్ అమౌంట్ కావాలి అంటే అసలు 120000 కి ఈ వడ్డీని యాడ్ చేయాలి ముందు మాన్యువల్ క్యాలిక్యులేషన్ లో వడ్డీ మనకి 56460 రూపాయలు వచ్చింది ఫార్ములా ప్రకారం కొద్దిగా తగ్గింది ఎందుకంటే ఇక్కడ 1 ఇయర్ కి 365 రోజులు వేస్తాం అదే నెలలకు చూస్తే 30 రోజులు వేస్తాం సో కొన్ని రోజులు తేడా వస్తుంది సో ఇలా రోజులు లేకుండా ఎగ్జాక్ట్ గా మంత్స్ ఉంటే మాన్యువల్ గా చేసినా ఫార్ములా తో చేసినా ఒకటే వాల్యూ వస్తుంది सो ఈ విధంగా మీరు సింపుల్ ఇంట్రెస్ట్ లేదా బార్ వడ్డీని ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు అలాగే మీరు ఏవైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లేదా పోటీ పరీక్షలు అటెండ్ అయితే అందులో అడిగే వడ్డీకి సంబంధించిన ప్రశ్నలకు ఈజీగా సింపుల్ షార్ట్ కట్ వాడి ఎలా చేయవచ్చో ఇప్పుడు చెబుతాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోటీ పరీక్షలో క్వశ్చన్ ఈ విధంగా ఉంది 20000 రూపాయల్ని అప్పుగా తీసుకొని 8% వడ్డీ రేట్ తో 2 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవలెను ఈ విధంగా క్వశ్చన్ లో 5% లేదా 8% ఆర్ 9% ఉన్నప్పుడు ఆ వడ్డీ రేట్ అనేది సంవత్సరానికి అవుతుంది నెలకు కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నార్మల్ ఫార్ములా ప్రకారం వేస్తే PTR / 100 3200 అవుతుంది ఇలా ఫుల్ ఫార్ములా తో కాకుండా షార్ట్ కట్ వాడి కూడా త్వరగా వడ్డీని కనుక్కోవచ్చు అదేంటంటే అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్ లో TR పర్సెంట్ కనుక్కుంటే మనకి వడ్డీ వస్తుంది ఇక్కడ 100% ఆఫ్ అమౌంట్ అంటే 20000 ఇందులో TR పర్సెంట్ మనం కనుక్కోవాలి ఇక్కడ T అంటే 2 ఇంటూ R అంటే 8 16 సో 20000 లో 16% మనం కనుక్కోవాలి అదే దీని వడ్డీ అవుతుంది ఇంతకు ముందు వీడియోస్ లో పర్సంటేజెస్ లేదా శాతాల్ని ఈజీగా షార్ట్ కట్స్ వాడి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ కేస్ చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్ లో వాట్ లింక్స్ ఇచ్చాను ఇప్పుడు రెండు వైపులా 10% కనుక్కొని మల్టిప్లై చేస్తే దీని వాల్యూ ఈజీగా వస్తుంది 10% కావాలి కాబట్టి లాస్ట్ డిజిట్ ముందు ఒక డెసిమల్ పాయింట్ పెట్టాలి 1.6 ఇంటూ 2000 3200 అవుతుంది ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే 16000 రూపాయలు అప్పుగా తీసుకొని 7% వడ్డీ రేట్ తో 1.5 సంవత్సరాల కాలంలో ఎంత వడ్డీ చెల్లించవలెను ఇక్కడ 100% అమౌంట్ అంటే 16000 ఇందులో TR పర్సెంట్ కనుక్కుంటే మనకు వడ్డీ వస్తుంది ఇక్కడ T అంటే 1.5 సంవత్సరం అంటే 12 నెలలు ప్లస్ 6 నెలలు డివైడెడ్ బై 12 1.5 సంవత్సరాలు అవుతుంది ఇంటూ R 7 చేస్తే 10.5 సో 16000 లో 10.5% మనం కనుక్కోవాలి రెండు వైపులా 10% కనుక్కొని మల్టిప్లై చేస్తే దీని వాల్యూ ఈజీగా వస్తుంది ఫైనల్ గా దీని వడ్డీ 1680 రూపాయలు అవుతుంది ఈ విధంగా పోటీ పరీక్షల్లో అసలు లేదా ప్రిన్సిపల్ అమౌంట్ లో TR పర్సెంట్ కనుక్కుంటే దాని వడ్డీ వస్తుంది దీనికంటే ముందు వీడియోలో మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ కేస్ చూడకపోతే ప్లీజ్ వాచ్ ఇట్ అలాగే మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కొన్ని ఆన్లైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్స్ వాడి కూడా వడ్డీ కనుక్కోవచ్చు ఈ వెబ్సైట్ లో ఉన్న ఈ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్ వాడి మీరు ఈజీగా వడ్డీని కనుక్కోవచ్చు దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను సో ఇది ఫ్రెండ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ లేదా బార్ వడ్డీని ఈజీగా క్యాలిక్యులేట్ చేసే పద్ధతులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.